అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఎలక్షన్లో పెండ్లి సందడి రచయిత దానం ఉమాదేవి గారు ఇక కథలోకి వెళితే వారం రోజుల్లో పెండ్లి చేయటానికి ఒప్పుకున్నావు అంత తక్కువ వ్యవధిలో ఎలా చేయగలుగుతాము నన్ను మాట్లాడనీయకుండా వారికి ఓకే చెప్పావు తల్లి మీద విరుచుకుపడ్డాడు పరశురాం ఎందుకురా అంత కోపం సలక్షణమైన సంబంధం గవర్నమెంటు ఉద్యోగం పిల్లగాడు బాగున్నాడు కట్నం అడగలేదు వాళ్ళు అడిగినట్టు వారంలో చెయ్యటానికి ఒప్పుకోకపోతే మన సంబంధం మానుకుంటారేమోనని ఒప్పుకున్నాను వారంలో పెళ్లి చెయ్యటానికి సిద్ధం కావటం కష్టమే అయినా తప్పదురా అబ్బాయి సంబంధం వదులుకోవటం నాకు ఇష్టం లేదు మరి కొడుకుతో చెప్పింది సీతామహాలక్ష్మి పెన్లంటే మాటల లక్షల్లో పని వారం రోజుల్లో డబ్బు ఎలా సమకూర్చుకోవాలి రావలసినవి రావటానికి పదిహేను రోజులైనా పడుతుంది పరశురామ్ను మధ్యలోనే ఆపింది సీతామహాలక్ష్మి అన్నీ భగవంతుడే చూసుకుంటాడు ఎక్కడైనా అప్పుతే తర్వాత తీర్చొచ్చు కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు కొడుక్కు భరోసా ఇచ్చింది పరశురాం ఏకైక కూతురు శ్రీజ ఎంబీఏ చదివింది ఇరిగేషన్ డిపార్ట్మెంటులో జేఈగా పనిచేస్తున్న నితీష్ కట్నం లేకుండా చేసుకుంటానన్నాడు అమెరికా నుండి వచ్చిన నితీష్ ఇక్కడ వారం రోజులు ఉంటాడు వారం తర్వాత స్టేట్స్ తిరిగి వెళతాడు ఈ లోపున పెళ్లి చేయమని పట్టుబట్టారు కాదంటే వేరే సంబంధం చూసుకుంటారేమోనని వెంటనే సరేనన్నది సీతామహాలక్ష్మి వెంటనే సెలవు పెట్టి పెండ్లి పనుల్లో నిమగ్నమయ్యాడు పరశురాం ఆయనకు శ్రీజ కైలాస్ ఇద్దరు పిల్లలు కైలాస్ ఎంసీఏ చదువుతున్నాడు ఇంటికి సున్నం వేయించారు దూర ప్రాంతాలలో ఉన్న బంధువులందరికీ ఫోన్ల ద్వారా పెళ్లికి ఆహ్వానించారు శుభలేఖలు సమయానికి చేరినా చేరకపోయినా తప్పకుండా పెళ్లికి రావాలని చెప్పాడు ఫంక్షన్ హాల్ మాత్రం దొరకలేదు టౌన్లోని కళ్యాణ మండపాలన్నీ నెల ముందే బుక్ అయిపోయాయి పెళ్లిళ్ళ సీజన్ మరి డబ్బంటే వడ్డీకి తెచ్చాను వెంటనే తీర్చవచ్చనే ధైర్యం ఉంది కాబట్టి ఫంక్షన్ హాల్ లేకుండా పెళ్ళి ఎలా చేయాలి నీ తొందరపాటు నిర్ణయం వల్ల ఎన్ని ఇబ్బందులో చూడు తల్లితో విసుగ్గా అన్నాడు పరశురాం సంబంధం చేసారిపోతుందని సరే అన్నది కానీ సీతామహాలక్ష్మికి మనసులో భయంగానే ఉంది అంత తక్కువ వ్యవధిలో ఎలా చెయ్యాలా అని ఎక్కడ పెళ్లి చెయ్యాలా అని ఆలోచిస్తున్న సీతామహాలక్ష్మి చూపు ఇంటికెదురుగా ఉన్న ఖాళీ జాగా మీద పడింది దాదాపు పది సెంట్ల దాకా ఉంటుంది ఆ స్థలం త్వరలోనే అక్కడ ఓ అపార్ట్మెంటు కట్టబోతున్నట్లు చెప్పాడు ఆ స్థల యజమాని హాయిగా ఆ ఖాళీ జాగాలో పెళ్లి చేయవచ్చు సంతోషంగా కొడుకుతో చెప్పింది పరశురాం ఆ స్థలం వైపు చూశాడు పిచ్చి కంప చెట్లతో నిండిపోయి ఉంది ఆ స్థలం బాగు చేయటం అంటే మాటలా అసలే ఎలక్షన్ సీజన్ పనివాళ్ళు దొరకటం లేదు శ్రీజ పెన్లైన మరునాడే ఎలక్షన్లు కూలీలందరూ పని మానేసి రాజకీయ నాయకుల ప్రచారంలో పాల్గొంటున్నారు వారికి తిండి పెట్టి రోజుకు రెండు వందలు ఇస్తున్నారు తల పట్టుకున్నాడు పరశురాం స్థల యజమాని తెలిసినవాడు కావటంతో సీతామహాలక్ష్మి అతని అనుమతి అడిగింది అందుకు ఆయన సంతోషంగా ఒప్పుకున్నాడు కారణం త్వరలోనే అతడు అక్కడ అపార్ట్మెంటు కట్టబోతున్నాడు ఆ చెట్లన్నీ కొట్టించాలంటే చాలా అవుతుంది అతనికి ఆ ఖర్చు తప్పుతుంది మరి ఏమైనా దొరుకుతారేమో చూస్తాను దొరకకపోతే తలా ఒక గొడ్డలి తీసుకొని మనమే రంగంలోకి దిగాలి అంటూ బయటికెళ్లాడు పరశురాం చేతులు బొబ్బలెక్కటం తప్ప పది చెట్లైనా కొట్టగలమా మనం భర్త వెళ్ళిన వైపే చూస్తూ చెప్పింది అమల బామ్మ వాళ్ళు చెప్పిన గడువులో పెళ్లి చెయ్యలేమని చెప్పండి లేనిపోని టెన్షన్ ఎందుకు పెళ్లి సంతోషంగా చెయ్యాలి కానీ టెన్షన్తో కాదు అన్నీ వింటున్న శ్రీజ సలహా ఇచ్చింది సీతామహాలక్ష్మి ఏదో అనబోయేటంతలో ఒక గుంపు గేటు తీసుకొని లోపలికి వచ్చింది ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన గుంపు అది ఇంటి బయట మరికొంతమంది ఉన్నారు నమస్కారమమ్మ మీ ఓటు మాకే వెయ్యాలి అంటూ రెండు చేతులు జోడించాడు ఆ పార్టీ అభ్యర్థి సీతామహాలక్ష్మి మైండ్లో ప్లాష్లా ఒక ఆలోచన మా మరుదులు తోడికోడళ్ళు వారి పిల్లలు నా కొడుకులు కోడళ్ళు కూతుర్లు అల్లుళ్ళు మనవలు మనవరాన్లు అందరికీ ఇక్కడే ఓట్లున్నాయి రీత్యా వారు వేరే ఊర్లకి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయినా ఓట్లు ఇక్కడే ఉన్నాయి ఎలక్షన్ ముందు రోజు మా మనవరాలి పెళ్ళి పెండ్లికి వచ్చి ఓటేసి వెళతారు దాదాపు యాభై అరవై ఓట్లుంటాయి కానీ ఆ ఎదురు జాగా ఈ కొద్ది సమయంలో శుభ్రం చేయటం కష్టమేమోనని పెండ్లి వాయిదా అనుకుంటున్నాం వాయిదా పడితే మా వాళ్ళందరూ రాకపోవచ్చు తనకు పడే యాభై ఓట్లు పడకుండా పోతాయన్నమాట అనుకున్నాడు ఆ అభ్యర్థి సీతామహాలక్ష్మి చెప్పింది వినగానే యాభై ఓట్లంటే మాటలా ఈ బామ్మగారిని కాకాపట్టి మొత్తం ఓట్లన్నీ తనే వేయించుకోవాలి ఆ స్థలం చేయటం ఎంతసేపు బామ్మగారు రే వీరయ్యా వెంకన్న మీరు ఓ పదిహేను ఇరవై మంది ఇక్కడే ఉండి ఆ చెట్లు నరికి ఆ స్థలం శుభ్రం చేసి రండి అంటూ అనుచరులకు ఆర్డర్ వేసి సీతామహాలక్ష్మి దగ్గరికి వచ్చాడు ఆ అభ్యర్థి బామ్మగారు పెద్దవాళ్ళు నేను గెలవాలని ఆశీర్వదించి మీ ఓట్లన్నీ నాకే వెయ్యండి అంటూ ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోయాడు ఆ అభ్యర్థి ఇరుగు పొరుగు ఇండ్ల నుండి కొన్ని గొడ్డళ్ళు సేకరించి ఆ వ్యక్తులకిచ్చింది సీతామహాలక్ష్మి ఆ అభ్యర్థి అనుచరులు రంగంలోకి దిగారు కొంతమంది చెట్లు నేల కూలుస్తుంటే కొంతమంది వెంటనే వాటిని అక్కడి నుండి తొలగించి పక్కన పడేస్తున్నారు ఏక బిగిన రెండు గంటల సేపు సాగింది ఆ తతంగం అంతా శుభ్రం చేశాం బామ్మగారు మీ ఓట్లు మా నాయకుడికే వేయండి అంటూ వెళ్ళిపోయారు ఆ వ్యక్తులు బామ్మ ఏం బుర్రేనిది అన్నాడు కైలాస్ నవ్వుతూ నువ్వు ఎలక్షన్లలో నిలబడ్డా గెలిచేటట్లున్నావు బామ్మను చూస్తూ వేలాకోలమాడింది శ్రీజ అతి కష్టం మీద ఇద్దరు కూలీలు దొరికారు వారు రేపు ఉదయం నుండి పని మొదలు పెడతామన్నారు అప్పుడే లోపలకు వచ్చిన పరశురాం కుర్చీలో కూర్చుంటూ చెప్పాడు ఆ ఇద్దరు రేపొచ్చి ఏం చేస్తారు అక్కడ ఊడ్చి ముగ్గు వేస్తారా అన్నాడు కైలాసు పగలబడి నవ్వుతూ ఆ నవ్వు చూస్తుంటే ఒళ్ళు మండిపోయింది పరశురాంకు బాధ్యత నెత్తి నేసుకొని పనులు చేయించేవాడికి ఉంటుంది టెన్షన్ మీకేం హాయిగా ఇంట్లో కూర్చొని నవ్వండి ఏదైనా ఒక పని సక్రమంగా చెయ్యి తెలుస్తుంది కష్టం కొడుకు మీద విరుచుకుపడ్డాడు ఒకసారి ఇంటి ముందు వైపు చూసి ఆ తర్వాత మాట్లాడండి అన్నది అమల అటు చూసిన పరశురాం నోరెల్లబెట్టాడు తాను బయటకు వెళ్ళేటప్పుడు అంతా చెట్లతో గజిబిజిగా ఉంది ఇప్పుడు నీటుగా ఉంది ఇదెలా సాధ్యం కళ్ళు నులుముకొని మరీ చూశాడు చూస్తున్నది నిజమే ఇదెలా సాధ్యం ఆశ్చర్యంగా అడిగాడు పరశురాం బామ్మ మంత్రం పెట్టింది అన్నాడు కైలాస్ నవ్వుతూ టెన్షన్ భరించలేకపోతున్నా ఏం జరిగిందో చెప్పండి అమల జరిగిందంతా చెప్పింది నువ్వు చెప్పింది అబద్ధమని చెబితే ఏం జరుగుతుందో తల్లిని చూస్తూ చెప్పాడు పరశురం అంతకు మించి నాకు మార్గం దొరకలేదురా అబ్బాయి స్థలం గురించి టెన్షన్ తీరిపోయింది వాళ్ళకేం తెలుసు మనవరాళ్ళు ఉన్నారో లేదో నేను మేనేజ్ చేస్తా కదా భరోసా ఇచ్చింది సీతామహాలక్ష్మి తల్లి ధైర్యానికి విస్తుపోయాడు పరశురం సుబ్బులు ఎండుమిరపకాయలు తొడిమేలు తీసిపో పని పూర్తి చేసుకొని వెళుతున్న పని మనిషితో చెప్పింది అమల టైం లేదమ్మగోరు పార్టీ ప్రచారానికి తిరగాలి లేట్ అయితే మేస్త్రమ్మ సగం డబ్బులే ఇస్తుంది ఎలక్షన్లు అయ్యేదాకా పని మానేద్దామనుకున్నాను కానీ అమ్మాయి గారి పెన్లని మానుకోలేదు రోజుకు రెండు వందలు ఇస్తారట పార్టీల వాళ్ళు ఇప్పుడేగా మాకు కూడా నాలుగు డబ్బులు వచ్చేది అంటూ హడావుడిగా వెళ్ళిపోయింది సుబ్బులు ఎలక్షన్ల టైంలో పెళ్లి పెట్టుకున్నాం కూలి మనుషులు దొరకరు పెన్లు అయ్యేదాకా టెన్షనే అందుకున్నాడు పరశురాం ఆ మిరపకాయల పని నేను చూసుకుంటా కానీ ఈరోజు మీరు పెళ్లి బట్టలకు వెళ్ళాలన్నారు కదా ఆ పని చూసుకోండి మిరపకాయల బస్తా దగ్గరకు లాక్కొని కొన్ని మిరపకాయలు క్రింద పోసి తొడిమెలు తీయటం మొదలుపెట్టింది సీతామహాలక్ష్మి ఏవో తత్వాలు పాడుకుంటూ తొడిమెలు తీస్తున్నది ఆమె నమస్కారం బామ్మగారు అన్న మాటలకు తలెత్తి చూసింది ఎదురుగా ఓ పాతిక మంది ఆడంగులు నేను సుబ్బన్నగారి భార్యనండి మీ ఓటు మా ఆయనకే వెయ్యాలమ్మా అంటూ మిరపకాయలు తొడిమెలు తీయటం మొదలుపెట్టింది ఓ పట్టుచీర శాల్తి అవతల వారు చేస్తున్న పనిలో పాలు పంచుకుంటూ ఓట్లు అడిగితే ఆ మహిళలు తప్పకుండా తమకే ఓట్లేస్తారన్నది సదరు శాల్తి ఫిలాసఫీ మా ఇంట్లో మొత్తం పన్నెండు ఓట్లున్నాయి అంటూ మిరపకాయ బస్తాలోని మిరపకాయలన్నీ వారి ముందు కుమ్మరించింది సీతామహాలక్ష్మి తమ నాయకుడి భార్య తొడిమెలు తీస్తుండడంతో తలా ఒక చేయి వేశారు ఆమెతో వచ్చిన మిగతా ఆడంగులు వారు వెంటనే లేచి ప్రచారానికి వెళ్లకుండా వాళ్ళని తన మాటలతో కట్టిపడేసింది సీతామహాలక్ష్మి బస్తా మిరపకాయలు తొడివెల తీయటం అరగంట పట్టలేదు బామ్మగారు మీ ఓట్లు మావారికే వెయ్యాలి చేతులు జోడించి మరోసారి అభ్యర్థించింది సదరు అభ్యర్థి భార్య తప్పకుండా అంటూ వారిని సాగనంపింది యాభై మంది ఓటర్లు కాస్త పన్నెండు మందికి ఎట్లా పడిపోయారే బామ్మ ఎవరిని పైకి లేపేశావు వస్తున్న నవ్వు ఆపుకుంటూ అడిగాడు కైలాస్ అందరి దగ్గర ఒకేలా చెబితే ఎలా అంటూ బస్తా గోడకు ఆనించింది సీతామహాలక్ష్మి ఎలక్షన్ల సీజన్ అవటంతో కార్లు ప్రైవేట్ బస్సుల అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి స్థానికంగా ఉండని ఓటర్లను కార్లు బస్సులు పెట్టి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఆయా పార్టీల వాళ్ళు వాళ్ళు తరలి వచ్చే బస్ ఛార్జీలు అదిరిపోయేలా ఉన్నాయమ్మా కట్నం లేదు కాబట్టి రాను పోను బస్సు మనల్నే మాట్లాడమన్నారు ప్రతిదానికి కట్నం తీసుకోవటం లేదు కాబట్టి అన్ని ఖర్చులు మీరే పెట్టుకోండి అంటున్నారు వీడియో ఫొటోస్ మేళం సమస్తం మనమేనట ఇందాకనే వియ్యంకుడు ఫోన్ చేశాడు బట్టల మూట లోపల పెట్టడానికి ఆటోవాడికి సాయం చేస్తూ తల్లితో చెప్పాడు పరశురాం ఆ మాత్రం దానికి కట్నమే తీసుకోవచ్చుగా విసుగ్గా అన్నది అమల కట్నం లేదు కదా అని వెంటనే ఒప్పుకున్నావు ఎలక్షన్ల సీజన్లో వారంలో పెన్లంటే ఎన్ని ఇబ్బందులు ఎంత అదనపు ఖర్చులో చూడు నిష్ఠూరంగా తల్లితో అన్నాడు పరశురాం డాడీ ఎలక్షన్ సీజన్ అన్న సంగతి బామ్మకు బాగా తెలుసు బాగా అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ నవ్వుతూ తండ్రితో అన్నాడు కైలాస్ బామ్మ ఎలా ప్రచారానికి వచ్చిన వాళ్ళ చేత మిరపకాయలు తీయించిందో శ్రీజ చెప్పింది అమ్మ నా తిప్పలు నేను పడతాను కానీ ఇలాంటి ట్రిక్కులు ప్రయోగించమాకు తర్వాత నిజం తెలిస్తే ఇబ్బంది పడాలి తల్లిని హెచ్చరించాడు పరశురాం అమ్మ అక్క మీ ఓటు నాకే వెయ్యాలి వరండా ముందు మంచం మీద ఒడియాలు పెడుతున్న అత్తాకోడళ్లకు నమస్కారం చేస్తూ ఓటు అడిగాడు ఓ అభ్యర్థి తలెత్తి అతన్ని తేరిపారా చూసింది సీతామహాలక్ష్మి ఈ ఊరు కాదా అనుమానంగా అడిగింది పక్క ఊరండి ఈ నియోజకవర్గం నాకు నాకిచ్చారు నన్ను గెలిపించాలి మేము మొదటి నుండి మా పార్టీ అయ్యా తెలిసిన వాళ్లకు కూడా మీ పార్టీకే ఓటెయ్యమని చెబుతుంటాను ఇక్కడ ఓటున్న మా వాళ్ళు చాలామంది వేరే ఊర్లో ఉన్నారు ఎలక్షన్ల ముందు రోజు మా మనవరాలి పెండ్లి ప్రైవేట్ బస్సులు దొరక్క దొరికిన అద్దె ఎక్కువ ఉండటంతో వారి కోసం బస్ పంపించటం లేదు బస్ పంపిస్తేనే పెండ్లికొస్తామని పేచి పెళ్లికొస్తే ఎలాగూ ఓటేసి వెళతారనుకో అంటూ ఆగింది సీతామహాలక్ష్మి వాళ్ళందరూ ఎక్కడి నుండి రావాలండి ఆశగా అడిగాడు ఆ అభ్యర్థి గుంటూరు నుండి గుంటూరులో మా వాళ్ళదే జగదంబ బస్ సర్వీస్ ఉన్నది ఒక ఛార్జీ నేను పెట్టుకుంటాను రాను పోను ఛార్జీల్లో ఒకటి మీరు పెట్టుకోండి మీకు కలిసి వస్తుంది నాకు కలిసి వస్తుంది అంటూ సీతామహాలక్ష్మి అంగీకారంతో పని లేకుండా సెల్ నుండి ఎవరికో ఫోన్ చేసి ఏదో మాట్లాడాడు బామ్మగారు మా వాడికి అంతా చెప్పాను వాడి నెంబర్ ఇదిగో బస్ ఎప్పుడు కావాలో వాడికి చెప్పండి ఒక్క ఛార్జీ ఇవ్వండి చాలు ఓటు మాత్రం నాకెయ్యటం మర్చిపోవద్దు మరోసారి అందరికీ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు ఆ అభ్యర్థి ఆయన వస్తే అరుస్తారేమో అత్తయ్య గారు అన్నది అమల ఎందుకు అరుస్తాడు వాళ్ళంతటా వాళ్ళే బస్సు అరేంజ్ చేశారు నేను అడిగానా ఏమిటి సామాన్యంగా రాజకీయ నాయకులు ఓటర్లను ప్రలోభ పెడుతుంటారు నువ్వు అందుకు పూర్తిగా రివర్స్ ఏ బామ్మ ఎలక్షన్లలో నిలబడు గెలుపు తథ్యం నిన్ను సీఎంను చేసినా ఆశ్చర్యం లేదు సీతామహాలక్ష్మిని గట్టిగా ముద్దు పెట్టుకుంటూ చెప్పింది శ్రీజ బస్సు సమస్య తీరిపోయిందని కైలాస్ ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే ఇంటికి వచ్చాడు పరశురాం శ్రీజ జరిగింది చెప్పింది వారికి నిజం తెలుస్తుందేమోనన్న భయం వద్దు నేను చూసుకుంటాగా నా మనవరాలి పెళ్ళి ముఖ్యం నాకు కొడుకు అభయం ఇచ్చింది సీతామహాలక్ష్మి ఆమె సామర్థ్యం మీద లౌక్యం మీద నమ్మకం కుదిరింది పరశురామ్కి నీ ఇష్టమమ్మ అన్నాడు పెళ్లి రోజు రానే వచ్చింది ఇంటి ముందు జాగా అంతా నీళ్లు చల్లి వేదిక ఏర్పాటు చేశారు టెంటు లైటింగు అన్నీ సమకూర్చారు మగ పెళ్లి వాళ్ళు ఒక బస్సు రెండు సుమోలలో వచ్చారు పరశురాం బంధువులు బాగానే వచ్చారు రాత్రి ఏడు గంటలకు కళ్యాణం పరశురాం ఎవరికి ఎక్కడా ఏ లోపమూ జరగనివ్వలేదు పెళ్లి బ్రహ్మాండంగా జరిపించాడు మగపెళ్లి వాళ్ళు మరుసటి రోజు మధ్యాహ్నం భోజనాలు చేసుకొని తిరుగు ప్రయాణమవుతామని చెప్పారు తెల్లవారింది ఆ రోజే ఎలక్షన్లు ఓట్లేసి వద్దాం పదండి మరుసటి రోజు ఉదయం పలహారాలు కాఫీలు అయ్యాక కొడుకు కోడలుతో చెప్పింది సీతామహాలక్ష్మి ఇంటి నిండా ఇంతమంది బంధువులను ఉంచుకొని ఓట్లు వేయటానికి వెళ్ళకపోతే ఏం పిన్ని అడిగింది ఓ నడివేసుకురాలు ఓటు హక్కు ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి అంతేగాని బద్దకించకూడదు కొద్దో గొప్పో చదువుకున్న దానివి ఆ మాత్రం తెలీదా మా అమ్మగారు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలండి స్కూటర్ మీద వెళ్ళి ఓటేసి రావటానికి కూడా బద్దకిస్తున్నారు ఈ కాలం పిల్లలు నేటి యువతలో రాజకీయ చైతన్యం రావాలంటే మీలాంటి వాళ్ళు ఉండాలి అభినందించాడు ఓ బంధువు కొడుకు కోడలుతో కలిసి పోలింగ్ బూత్కు బయలుదేరింది సీతామహాలక్ష్మి కాస్త గుంపుగా ఉన్న జనంతో కలిసి నడవండి పక్కనున్న వాళ్ళు తెలియకపోయినా పరిచయస్తుల్లా నవ్వుతూ ఏదో ఒకటి మాట్లాడండి ఏ పార్టీ వాళ్ళైనా చూసినా ఆ గుంపు మన జనమే అనుకోవాలి కొడుకు కోడలకు జ్ఞానబోధ చేసి అక్కడున్న గుంపులో జొరబడింది నీ పేరు సుభద్ర కదు అన్నది ఒక ఆమె మీద చెయ్యేస్తూ కాదంది సత్యవతి మా మనవరాలు ఉన్నట్టే ఉన్నది అంటూ ఒకరి చేతిలోని పాపను ముద్దాడింది శారీ వర్క్ బాగుంది నువ్వే చేశావా అంటూ మరొక ఆమెతో మాట కలిపింది ఎండలు మండిపోతున్నాయి అంటూ సమవయస్కురాలితో కబుర్లలో పడింది సీతామహాలక్ష్మి దూరంగా శిబిరాలు వేసుకున్న పార్టీల కార్యకర్తలు సీతామహాలక్ష్మిని చూపి చేతులూపారు గమనించినట్లే నటిస్తూ ముందుకు వెళ్ళింది ఓట్లేసి అందరూ తిరిగి ఇళ్ళకు చేరుకున్నారు మగపెళ్లి వాళ్ళు భోజనాలు చేసి శ్రీజను తీసుకుని వెళ్ళిపోయారు మిగతా బంధువులు కూడా చాలామంది వెళ్ళిపోయారు ఎలక్షన్ల సీజన్లో వారం రోజుల్లో పెళ్లి చేయటం గ్రేట్ అన్నయ్య పరశురాంతో చెప్పింది చెల్లెలు సావిత్రి ఎలక్షన్ సీజన్ కాబట్టే వారంలో పెళ్లి చేయగలగాం అత్తా అన్నాడు కైలాస్ నవ్వుతూ కైలాస్ చెప్పింది వింటున్న కొద్దీ ఆమెకు నవ్వు ఆగటం లేదు మొత్తానికి రాజనీతి ఉపయోగించావన్నమాట అన్నది తల్లిని చూసి నవ్వుతూ సావిత్రి ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే